హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఏపీపీఎస్సి నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అనేసి లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మొత్తం పదమూడు సబ్జెక్టుల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ప్రతి ఒక్కరి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అందించడం జరుగుతోంది హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి అలాగే గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని కేవలం నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది ఆరు వందలకు పైగా టెస్టులు ఉంటాయి ప్రతి టాపిక్ నుంచి పీడిఎఫ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకునేసి బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు స్టూడెంట్ ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసందును ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి నుంచి విడుదల చేయడం జరిగింది వేటి కొరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఇన్ ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో జనవరి ముప్పై ఒకటవ తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవయవ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఓటీపీఆర్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సింది అయితే ఉంటుంది ప్రస్తుతానికి ఏపీఎస్సి నుంచి మనకి షార్ట్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి పూర్తి స్థాయి నోటిఫికేషన్ని త్వరలోనే విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట కా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఈ పోస్టులకి రాత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు రాత పరీక్ష వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే నెలల్లో నిర్వహించడం జరుగుతుందనేది ఇవ్వడం జరిగింది ఏప్రిల్ లేదా మే నెలలో అయితే రాత పరీక్షలు నేను నిర్వహిస్తారనమాట ఆ తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఇక మొత్తం పదమూడు సబ్జెక్టుల్లో ఖాళీలు అయితే ఉన్నాయి ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ సాంస్క్రిట్ ఒరియా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ ఎకనామిక్స్ సివిక్స్ హిస్టరీ ఈ పదమూడు సబ్జెక్టులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఏ సబ్జెక్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే డీటెయిల్స్ అన్నీ కూడా పర్టికులర్ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇంకా మొత్తం నలభై ఏడు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ వేకెన్సీస్ మాత్రం తక్కువగానే ఉన్నాయనేసి చెప్పుకోవచ్చు ఇంకా ఈ పోస్టులకు సంబంధించి బ్రేకప్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి శాలరీ ఎంత ఏజ్ ఎంత కమ్యూనిటీ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ జనవరి ముప్పై ఒకటవ తారీఖులోపు అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేయడం జరుగుతుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట పూర్తి స్థాయి నోటిఫికేషన్ని జనవరి ముప్పై ఒకటవ తారీఖులోపు విడుదల చేస్తారు ఫ్రెండ్స్గా ఈ పోస్టుకి జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకి సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తయినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఏజ్ కూడా పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక సిలబస్ వివరాలన్నీ కూడా ఈ షార్ట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు ఒక రాత పరీక్షకు సంబంధించి పేపర్ వన్ పేపర్ టూ అనేసి రెండు పేపర్లు అయితే ఉంటాయి పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ నుంచి నూట యాభై ప్రశ్నలు ఉంటాయి నూట యాభై మార్కులు పేపర్ టూలో వచ్చేసి మీరు ఏ సబ్జెక్టు ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకుంటారో సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి నూట యాభై ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట నూట యాభై ప్రశ్నలకు కానీ ఇక్కడ మూడు వందల మార్కులకి ఈ పేపర్ టూని నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట మొత్తం నాలుగు వందల యాభై మార్కులకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట అలాగే ఫ్రెండ్స్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి చూసి జాగ్రత్తగా ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక సబ్జెక్టుల వారిగా ఈ జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీకి సంబంధించినటువంటి సిలబస్ వివరాలన్నీ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు పేపర్ వన్ సంబంధించి అలాగే సబ్జెక్టుల వారీగా సిలబస్ వివరాలన్నీ కూడా క్లియర్గా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ చదువుకొనేసి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది జనవరి ముప్పై ఒకటవ తారీఖు నుంచి ఇక దరఖాస్తు చేసుకోవడానికి సమయం కూడా ఎక్కువగానే ఉంది ప్రస్తుతానికి ఏపీఎస్సి నుంచి షార్ట్ నోటిఫికేషన్ అయితే విడద కావడం జరిగింది పూర్తి స్థాయి నోటిఫికేషన్ని జనవరి ముప్పై ముప్పై తారీఖు నాటికైతే విడుదల చేసే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఆ లోపు ఏదో ఒక రోజు అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు ఇక ఈ రాత పరీక్షలో ఎంపికైనటువంటి అభ్యర్థులకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ వివరాలన్నీ కూడా ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై అయితే చాలన్నమాట మీరు క్వాలిఫై మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది రాత పరీక్షలో వచ్చినటువంటి మెరిట్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులని అయితే ఎంపిక చేస్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి